ప్రేమంటే రెండు హృదయాల గుండె చప్పుడు. మనసంతా నువ్వే అనిపించేటువంటి మధురమైన బంధం. ఆ ప్రేమ అనేది మనసుకే తెలుస్తుంది కానీ మాటలకు తెలియదు. ప్రేమది రెండు అక్షరాలు కావచ్చు కానీ దాని వెనక ఉన్న భావం, ఆ అనుభవం ఇంత అంతా కాదు. మరి ప్రేమికులు మరి వాలంటీర్ డే వస్తే ఏ రంగా స్పందిస్తారు, ఏ రంగా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది తెలుసుకోవాలి. వాలంటీర్ డే ఫిబ్రవరి 14 కావచ్చు కానీ దాని ముందే వస్తుంది ఆ రకమైన హృదయ స్పందనక యాక్షన్. మరి 7 రోజుల ముందు మొదలైంది ఏంటో తెలుసా? మొట్టమొదటి రోజు రోజ్ డే. ఈ రోజ్ డే అనేది వాలంటీర్ డేకి 1 వారం రోజుల ముందు. ఇది ప్రేమికుల వారం. ఈ ప్రేమికులు ఈ మొదటి రోజున వారం, ఈ వారం మొదటి రోజుల్లో ఈ రోజ్ డే తాను ఎవరికైతే ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఆ ఒక ఎర్ర గులాబీ ఇస్తాడు. అలాగే అమ్మాయి కూడా ఏ అబ్బాయితోనైతే ఇష్టపడుతుందో తీసుకెళ్ళి ఎర్ర గులాబీ ఇస్తుంది. ఎర్ర గులాబీ మనసుని పులకింపజేస్తుంది, మనసులో ఒక రకమైన మాధుర్యాన్ని నింపుతుంది అన్నమాట. అది రోజ్ డే. ఆ రోజంతా మనసంతా ఆ పులకింపుల, ఆ రకమైన ఆ పలకరింపులు, నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వంటే నాకెంతో ఇష్టం అన్నట్లుగా మనసంతా అలా బొబ్బుళ్ళుతూనే ఉంటుంది. అది రోజ్ డే. ఇక నెక్స్ట్ డే, ఆ రోజు ఏంటి తెలుసా? ప్రపోజ్ డే. ఆ ప్రపోజ్ డేకి మరి గులాబీ పువ్వు పుచ్చుకున్నారు కదా, ఒకరికొకరు ఇచ్చుకున్నారు కదా. ఇచ్చుకున్న తర్వాత ఇద్దరు దగ్గరకు తెలియ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, ప్రతి క్షణం నువ్వే నా మనసులో మెదులుతుంటావు అని ఆ అబ్బాయి అమ్మాయికి చెప్తాడు, ఆ అమ్మాయి అబ్బాయికి చెప్తుంది. అంటే ఒకరికొకరికి ప్రపోజ్ చేసుకుంటారు. మరి ప్రేమ అనేది ఒక్క రోజులో పుట్టేది కాదు, అది ఎంతో కాలం నుంచి మనసులో ఊళ్ళు కావాలి కావాలి, ఆ మనసు ఆ మనిషితో మాట్లాడాలి, ఆ మనిషితో చాలా దగ్గరగా క్లోజ్గా అవ్వాలి అనే ఫీలింగ్ అంతమంది, ఎందుకంటే ఎంతో ఇష్టం, ఆ ఇష్టమే ప్రేమగా తర్వాత మారుతుంది అన్నమాట. అంచేత నువ్వు అంటే నాకు ఎంతో ఐ లైక్ యూ అని చెప్పేలా ఐ లవ్ యూ దాకా పెడుతుంది. ఆ లైక్ యూ లవ్ యూ అది ఆ రోజు ప్రపోజ్ చేస్తున్న జరుగుతుంది. లైక్ యూ కాదు, ఐ లవ్ యూ అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఆ కళ్ళల్లో ఆ లవ్ అలా మెరుస్తూ కనబడుతుంది. మరి 3వ రోజు ప్రేమికుల వారంలో చాక్లెట్ డే. వాళ్ళకి ఇప్పుడే సరే ఎవరికైనా సరే ఒక మంచి సంతోషం విషయం అయితే వాడు ఎంతో యాక్సెప్ట్ చేసేది ఏం చేస్తారంటే చాక్లెట్ ప్రింట్ చేసుకుంటారు. పుట్టినరోజు ఏం చేస్తారు, అలాగే మ్యారేజ్ డిసైడ్ ఏం చేస్తారు, చాక్లెట్ ఇచ్చి నోట్లో పెడితే ఆ చాక్లెట్ వాళ్ళకి అక్కలేని హాయిని. చాక్లెట్ రుచియే కాదు, ఆ మనసు కూడా ఆ రంగా రుచిగా కనబడుతుంది, అంత హాయిగా కనబడుతుంది చాక్లెట్ డే. ఆ చాక్లెట్ అన్నారా అబ్బాయికి, అమ్మో ఈ అమ్మాయి ఎంత చక్కని చాక్లెట్ ఇచ్చింది అనుకుంటాడు అబ్బాయి. అలాగే అమ్మాయి అనుకుంటుంది, అబ్బా ఎంత చక్కని చాక్లెట్ ఇచ్చాడు, ఈ చాక్లెట్ కాదు చాలా స్మార్ట్గా ఉన్న ఆ వ్యక్తి, ఆ మనిషి నా మనసు మనిషి, చాక్లెట్ కింద తీసుకోను మనిషి, మంచి మనిషి నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇక ఆ తర్వాత ఆ రోజు ఏంటో తెలుసా, టెడ్డీ డే. టెడ్డీ బేర్ అది చూస్తుంటే మరి కుంది అలా గంతులేస్తుంది టెడ్డీ బేర్ గంతులేసి ఎంత మనసు అలా పలకిస్తూ ఉంటుంది ఆ టెడ్డీ బేర్. ఆ చిన్న పిల్ల అలా టెడ్డీ బేర్ అలా గంతులేస్తుంటే ఎలా ఉంటుందో ఆరంగానే మనసు కూడా అలా గాల్లో అలా తేలిపోతూ ఉంటుంది, ప్రేమ భావాలతో తేలిపోతుంటుంది, స్వైర కలపలతో తేలిపోతుంటుంది, ఎక్కడో మేఘాల మీద తేలిపోతుంటుంది, మేఘాల తెప్పల మీద అలా తిరిగిపోతుంటుంది. అది ప్రేమికుల హృదయాలు
వాడు చేసే ఆలోచనలు వాళ్ళ అలా ఆకా స్వైర కల్పనలు అన్నమాట. ఇక ఎన్ని కల్పనలు ఉంటాయో అది ఆ టెడ్డీ డే. ఇక ఆ తర్వాత వాళ్ళు అలా మబ్బులు తప్పలేదు అలా ప్రయాణం చేసిన తర్వాత ఇక ఇప్పుడు ఈరోజు ఏ రోజు తెలుసా, ప్రామిస్ డే. నేను నీతో ఉంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నేను ఒకటే, మనిద్దరం ఒకటే, నువ్వే నా ప్రాణం, నేను నీతో ఉంటాను, నువ్వు నాకు కావాలి అని, నువ్వు నాకు కావాలి నేను నీతో ఉంటాను అనే ఈ ప్రామిస్ డే ఇద్దరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. తప్పకుండా తప్పకుండా నీ జీవితాంతం నీతోనే ఉంటాను, నీ కష్టాల్లో నీ సుఖాల్లో నీ ఆనందాల్లో నీ బాధల్లో అంతానే ఉంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం, నేను మీతో ఉంటాను, నాకు మనసంతా కుట్టుకుపోతాను, ఇప్పుడు రెండు హృదయాలు కాదు, ఇప్పుడు ఒక రెండు కలిసి ఒకటే హృదయం అని ప్రామిస్ చేసి నేను నీతోనే ఉంటాను, నువ్వు నాకు కావాలి, నేను నీతోనే ఉంటాను అని ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు, చెయ్యి చెయ్యి వేసుకుంటారు. ప్రామిస్ ఐ విత్ యూ, ఐ ప్రామిస్ విత్ యూ. ఆ ప్రామిస్ డే ఇంకా క్లైమాక్స్ ఆ ప్రేమికులకి, అది ప్రామిస్ డే. ఎప్పుడైతే ప్రామిస్ అయిపోయిందో ఆ నెక్స్ట్ డే ఎప్పుడు ఇద్దరు హగ్ చేసుకుందామా, ఎప్పుడు ఒకటైపోదామా, ఇద్దరు హృదయాలు కలిసిపోయే హృదయాలు కలవడే కాదు, మనుషులు దగ్గర వారి టచ్ చేసుకోవాలి, అలా హగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనిషికి చాలా ప్రేమ కలిగితే, అభిమానం కలిగితే అలా హగ్ చేసుకుంటారు. ఆ హగ్ చేసుకున్నారంటే ఎంత అభిమానం ప్రేమ అక్కడ ఉట్టిడుతుంది అన్నమాట, ఆ ప్రేమ ఉట్టి పడితే ఇక్కడ అలాగే హగ్ చేసుకుంటారు. ఇద్దరు హగ్గింగ్ చేసుకుంటే చాలా చెప్పలేనటువంటి తన్మయత్వం, ఆ ప్రేమ తన్మయత్వం అనేది హగ్ చేసేది, అది హగ్ డే. ఈ హగ్ డే అనేది వాళ్ళ మనసు అంతా వాళ్ళని మరింత 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 దగ్గర చేస్తుంది ఆ ప్రేమికుల్ని. ఇక చివరి రోజుకి రాబోతోంది, వాలంటైన్ డే రాబోతోంది, ఫిబ్రవరి 14 రాబోతోంది. ఆ ముందు రోజు ఏ రోజు, కిస్ డే. ముద్దు రెండు పెదవులు కలిపి, రెండు పెదవులు లాక్ చేసి ముద్దు పెట్టుకుంటే ఆ అధరామృతం ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మించి వాళ్ళ హృదయాలు అంతగా స్పందిస్తాయి. ఆ ప్రేమికులో పోయిండే స్పందన ఇంత అంటారు. అక్కిస్ పెడుతుంటే వాళ్ళు తెలియని ఎక్కడ లేనిటి మత్తు వచ్చేస్తుంది, ప్రేమ మత్తుది, రొమాంటిక్ ఫీలింగ్స్తో రొమాంటిక్ ఆ రకం మైకం వాళ్ళని ఒకటి చేస్తుంది. కిస్ డే, ఆ కిస్ డే నుంచి ఇక ప్రేమ నువ్వు నేను ఒకటే, మరి ప్రపోజ్ ప్రేమ ప్రపోజ్ చేయడం అయింది, ప్రామిస్ చేయడం అయిపోయింది, హగ్ చేయడం అయిపోయింది, కిస్ చేయడంతో ఇంకా క్లైమాక్స్. ఆ నెక్స్ట్ డే తెలుసు కదా, వాలంటైన్ డే. వాలంటైన్ డే అంటే ప్రేమికుల రోజు. ఆ ప్రేమికుల రోజు అంటే ఇక చెప్పనవసరం లేదు, నిజంగా ప్రేమించిన వాళ్ళకి హై అని ఒక్కసలే చెంత సంతోషం, ఆనందం, హుషారు, ఒక ఏదో మనం సాధించాం, మనం విజయం సాధించాం, నేను పొందాను, నేను పొందాను అని అంటే ఇద్దరు ప్రేమికులు ఇక వాళ్ళ ప్రపోజల్స్ అయిపోయి ప్రామిసర్ అయిపోయి ఇక ఇద్దరం ఒక్కటే అనుకుంటారు. ప్రేమ ఇద్దరం కలిసి అని కలిసే ఉంటాం, నువ్వే నేను, నేనే నువ్వు, మనసంతా నువ్వే, ఎప్పటికీ ఈ రోజుకే కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఒకటిలాగా అంటే లాస్ట్ అనమాట. అది వాలంటీర్ డే యొక్క గ్రేట్నెస్. అంచేత ప్రేమికులు వాలంటీర్ డే కోసం చూసారంటే ఈ స్టెప్ బై స్టెప్, ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు అది చాలా పటిష్టంగా ఉంటుంది. అదే అసలైన ప్రేమ, నిజమైన ప్రేమికుల యొక్క స్టెప్స్. ఈ స్టెప్స్ పైగా నిజమైన ప్రేమికులు అవుతారు. మామూలుగా స్నేహంతో ఒక నువ్వు లైక్ యూ అని అంటే వేరు విషయం, అదే విషయం, కానీ ఐ లవ్ యూ అన్న దాంట్లో ఉంది. ఆ లవ్ యూ యొక్క క్లైమాక్స్ అనేది వాళ్ళంటుండే ఆ వాళ్ళ నిజమైన ప్రేమికుల రోజు. ఆ వాళ్ళ ఎంచేత ఆ ప్రేమికులందరికీ జిందాబాద్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.